వైసీపీ పరిపాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసీపీ నాయకులు పత్రికల్లో ప్రకటనలు వదలగొడుతున్నారు తప్ప వాస్తవానికి ఆ పరిస్థితులు లేవని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేసిన ఆయన కాకినాడలోని జనతా గ్యారేజ్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశాలపై స్థానిక నాయకులు పోరాటం చేస్తారని తెలిపారు. సార్, లాస్ట్ టైం మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన మళ్ళీ ఏరియాకి విజిట్ చేశారు. సో మీరు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం ఇక్కడ ఈ ఏరియాకి చేయబోతుందని చెప్పింది కాదండి. అసలు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రలోభాలు పలుకుంటూ పత్రికా ప్రకటనలే పరిమితం అవుతున్నారు. ఇల్లు వాస్తవాలు తెలుసుకుంటే వేరేగా ఉంది. చాలా మందికి వాళ్ళు ఇచ్చిన మాట మేరకు ఇళ్ల స్థలాలు చేరలేదు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందలేదు, పెన్షన్ రాలేదు, అమ్మ ఒడికి రాలేదు, రేషన్ షాపుల విషయంలో ఎంత అవస్థకు గురవుతున్నారో వీళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. వీళ్ళ వివరాలు తీసుకుని జనసేన పార్టీ తరఫున మా స్థానిక నాయకులు తప్పకుండా కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సహాయం అందించే విధంగా పార్టీ నిలబడుతుంది.